అంటే చాలా మంది అంజయన్ పిలుస్తుంటారు కానీ సీరియల్ ఒకలాగా ఉన్నారు బయట ఒకలాగా ఉన్నారు బయట డిఫరెంట్ గా ఉన్నారు చూస్తుంటారు సీరియల్ లో సీరియల్ కంటే అంటే సీరియల్ అడిగారు బయట మిమ్మల్ని యా డెఫినెట్ గా అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు సీరియల్ కి వచ్చేటప్పటికి మీరు అందులో నేను డ్రైవర్ యూనిఫామ్ లో ఉంటాను ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి మొత్తం రగ్గడి గెటప్ బయట మనం ఆ క్యారెక్టర్ లాగా ఉన్నాం కాబట్టి అదే మీరు అందులో ఇట్టున్నారు ఇందులో ఉంటుంది కొంచెం డిఫరెంట్ అడుగుతారు డెఫినెట్ గా అడుగుతారు ముఖ్యంగా వంటలక్క గారి గురించి మాట్లాడుకోవాలంటే వంటల అక్క గారి పెళ్ళైందా దీప గారికి యా ఛీజ్ మ్యారేడ్ సన్ కూడా ఉన్నారు వాళ్ళు అక్కడ కోర్చింగ్లో ఉంటారు ఆమె కూడా సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తూ ఉంటుంది యా యాక్టివ్ ఉంటారు ఇప్పుడు ఇంస్టాగ్రామ్లో లైవ్ వెళ్తూ ఉంటారు ఈ మధ్య సుమ గారితో కూడా ఇంటర్వ్యూ జరిగింది ఈ మధ్య యాడ్స్ కూడా చేస్తున్నారు ఓకే ఓకే దీంట్లో పడి సీరియల్లో పడి మీ గురించి అడగడం మర్చిపోయాము మీకు ఎలా ఇది ప్యాషనా లేకపోతే అనుకోకుండా వచ్చిన అవకాశమా సీరియల్ లేదండి చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇక్కడ నేర్చుకున్నారా మీరు యాక్టింగ్ అంటే నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ అవకాశాల కోసం తిరిగినప్పుడు నాకు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇవన్నీ తెలియదు అనమాట ట్రై చేశాను ఓకే అంటే ఏజ్ లో వయసు ఇంటర్మీడియట్ ఏజ్ అండి ఓకే ఇంటర్మీడియట్ ఏజ్ లో నేను కాలేజ్ బంగొట్టి జనరల్ పాస్ ఉండేది బస్ది రూట్ పాస్ వేస్తాము కాలేజ్ నుంచి ఇంటికి అన్నట్టు అనుకున్నాను మా నాన్న ఫాదర్ నేనే నేనేం చేశానంటే జనరల్ జనరల్ పాస్ మా అంటే మేము ఉండేది మల్కాజిరి మల్కాజిరి నుంచి తారనాకి వెళ్ళాలి మల్కాజిరి నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోయి ఫిలింనగర్ బస్ ఎక్కివండి డైలీ అప్పుడు మనకి ఏం తెలియదు అంటే ఇట్లా ఆఫీసులు ఉంటాయి వీళ్ళని కలవాలి ఆడిషన్స్ ఉంటాయి ఏం తెలియదు అప్పుడు ఎంత బ్లైండ్ అంటే చెప్తే నవ్వుతారు మీరు బస్సు ఎక్కి ఫిలిమినర్ వెళ్ళిపోయేవాడిని జస్ట్ ఏమి లేదు పని నడవడం రోడ్డు మీద ఆ సందు ఈ సందు ఈ సందు ఇప్పుడు ఫిలిం మ్యాప్ మొత్తం నా మైండ్లో ఉంటుంది ఇది వాళ్ళ ఇల్లు ఇది వీళ్ళిల్లు ఇది ఎవరో ఒకరు కనపడుతుంటారు అట్లా నడుచుకుని వెళ్ళిపోవడం అంతే అప్పుడు ఎంత బ్లైండ్ ఎంత ఇమ్మచ్యూర్ ఫిలిం అంటే నేను ఎవరో ఒకరిని చూసి ఈ అబ్బాయి బాగుంటాడు కదా అని చెప్పి తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో తిరిగి పిచ్చి చోళ్ళ కొన్ని రోజులు తెలియదు కాబట్టి తర్వాత ఆఫీసులు ఉంటాయని తెలుసుకున్నాను అక్కడ తిరిగి తిరిగి ఆఫీసులలోకి వెళ్ళి మాడిన తర్వాత అక్కడ మొత్తం వే వ్యవస్థ వేరేలాగా అనిపించింది ఇంకా మనకి ఎంట్రీ కష్టమేమో అనేసి కనీసం టెక్నికల్గా అన్న మనం ఇండస్ట్రీలోనే ఉండాలి అన్న ఉద్దేశంతోనే అప్పుడు యానిమేషన్ బాగా ట్రెండింగ్ స్టార్ట్ అయింది భూమి స్టార్ట్ అయింది యానిమేషన్కి సంబంధించి అంతకుముందు ఆ సబ్జెక్ట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అది కూడా బయట ఎక్కడ చదువుకుని బెంగళూరులో చదువుకుని వచ్చేవాళ్ళు సో అప్పుడే యానిమేషన్ జాయిన్ అవుదామన్న ఉద్దేశంతో యానిమేషన్ డిగ్రీ చేశారు బిఎస్సీ యానిమేషన్ అది అయిపోయిన తర్వాత వెళ్దాం యానిమేషన్ దాంట్లోకి ఓపెనింగ్స్ అనే అనుకునే టైంకి ఇది చేస్తే మళ్ళీ అవుట్సోర్సింగ్ ఎక్కడో బయట ప్రాజెక్టులో చేయాలి మన పేరు కూడా రాదు వేల మంది పనిచేస్తుంటారు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకు అవసరమా లేదని చెప్పి మళ్ళీ యాక్టింగ్ పిచ్చి పట్టింది ఇటే ఇటే మైండ్ ఇటే తిరిగింది అప్పుడు నేను ఇట్లానే ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట టీవీలో మన వినాయకుడు మూవీ వచ్చింది అప్పుడు కృష్ణుడు హీరో అతను ఇంటర్వ్యూ చూశాను అతని ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే యాక్టింగ్ కోర్స్ చేశాను నేను వర్క్ షాప్ చేశాము అని చెప్పి ఓకే అది అంటే నేను నేను టూ థౌజండ్ నైన్లో అనుకుంటాను టూ థౌజండ్ ఎయిట్ అప్పుడు అప్పుడు అంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా ఇంకా ఇంకోటి ఏంటంటే ఆయన దేవాదాస్ కనకళి గారు నేను నేను వర్క్షాప్ చేశాను అన్నాడు దేవదాస్ కనకళి గారు యాక్టర్గానే తెలుసు నాకు యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు నేను ఫిలింనగర్లో నడుచుకొని తిరిగేప్పుడు అక్కడ అమృతం సీరియల్ షూటింగ్ జరిగేది ఓకే అమృతం సీరియల్లో అమృత విలాస్ హోటల్ సెట్ ఫిలింనార్ బస్ స్టాప్ దగ్గర ఉండేది ఓకే ఒకసారి షూటింగ్ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చో ఉన్నారు ఆయన అసలు ఆ షెట్ లోపలికి వెళ్ళాలన్న భయం మనకు అప్పుడు యాక్సెస్ ఏం తెలియదు కదా అక్కడ కెమెరా పెట్టి షూట్ చేస్తున్నారు మేము వెళ్ళి చూస్తున్నాను ఏ జరిగే జరిగిన తిట్టేసే ఫ్రేమ్లోకి వచ్చినాయి భయం వేసి వెళ్ళిపోయి మాట్లాడలే ఎంతో డౌద్దు తర్వాత ఇంటర్వ్యూ చూసిన తర్వాత దేవదాస్ కనకాల గారు ఇన్స్టిట్యూట్ అని తెలుసుకొని అవునా అని ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేశారు గూగుల్ సెర్చ్ చేస్తే అర్థమైన విషయం ఏంటంటే అసలు ఆ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది ఇంతకుముందు చదువుకున్నారా అని చెప్పి చూస్తే రజనీకాంత్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈవి సత్యనారాయణ గారు సుహాసిని గారు యాక్చువల్గా కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆవిడ యాక్టింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు ఇట్లా చాలామంది అసలు చెప్పడానికి ఇప్పుడు నేను పేర్లు చెప్పుకుంటే వెళ్తే ఈజీగా ఒక అరగంట పైన పడుతుంది మనకి పెద్ద పెద్దలు చాలా చాలా మంది ట్రైన్ చేసిన వాళ్ళు అనమాట దేవదాస్ కనకల గారు లక్ష్మీదేవి కనకళ గారు సో కాల్ చేశా కాల్ చేసి మీరు నేను గూగుల్లో చూస్తే నంబర్ ఉంది ఇన్స్టిట్యూట్ది కాల్ చేశా సింగపూర్ టౌన్షిప్ గట్కేశ్వర్ దగ్గరలో ఉండేవారు అనమాట అక్కడ ఉంది యాక్టింగ్ స్కూల్ అని చెప్తే వెళ్ళాము నేను మా ఫాదర్ వెళ్ళాము పెద్ద హడావిడి ఒక స్కూల్ అంటే ఒక ఎట్లుంటుంది ఒక కాలేజ్ టైప్ ఎన్విరాన్మెంట్ అనుకున్నాను వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు సార్ మేడం అక్కడ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు మామూలు డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు ఇంట్లో కూర్చోబెట్టుకొని టీవీలో ఏదో సాటరడే రోజు వెళ్ళండి టీవీ సాటర్డే రోజు ఏంటంటే ఇంటర్వ్యూస్ మూవీస్ ఏదైనా చూపెడుతూ ఉంటారు అనమాట చూస్తున్నారు అందరూ నార్మల్ లొంగి కట్టుకొని క్యాజువల్ ఉన్నారు ఆయన సార్ నేను కాల్ చేశాను మీకు అంటే రండి రండి అని చెప్పి కూర్చోండి మాట్లాడారు బాగా మాట్లాడారు చాలా ఒక గంటన్నర మాట్లాడారు వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడిన తర్వాత అసలు యాక్టింగ్ ఎందుకు యాక్టింగ్ ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అన్న దానిపైన బాగా చాలాసేపు అడిగారు మొత్తం విని అంటే నేను ఇట్లా చదువుకున్నానండి సో అండ్ సో ఇది ఇది ఇంట్రెస్ట్ కన్నా యాక్టింగ్ ఇంట్రెస్ట్ యాక్టర్ అవ్వాలి అన్న తర్వాత ఓ పని చేయి డైరెక్షన్ కోర్స్ చేయి నువ్వు చదువుకుంది యానిమేషన్ డిగ్రీ చేసేవు నువ్వు ఆల్రెడీ అది ఎందుకు పాడు చేసుకోవడం డైరెక్టర్ యాక్టర్ అవ్వకూడదు అని లేదు నేను కూడా డైరెక్టర్ని నేను కూడా యాక్టింగ్ చేశాను నువ్వు కూడా చేయొచ్చు అది ఉన్నప్పుడు అది ఇది ఉన్నప్పుడు ఇది చేసే చేయొచ్చు డైరెక్షన్ కోర్స్ చేయని చెప్పి చెప్పారు సార్ సో డైరెక్షన్ కోర్స్ జాయిన్ అయ్యా జాయిన్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ అక్కడే అంటే ఉండడం అక్కడ వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడ వాళ్ళతో పాటు నేర్చుకొని అయిన తర్వాత బయటకు రావడం జరిగింది వచ్చి మళ్ళీ ఇంకా ఆడిషన్స్ అని అట్లా తిరిగి 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 అది ఒక వన్ ఇయర్ పట్టింది పట్టింది టైం పట్టింది బాగా తిరిగి 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 ఒక మూవీ దగ్గరగా దూరంగానే మూవీలో చిన్న క్యారెక్టర్ వచ్చింది చేశాను మూవీస్లో వర్కౌట్ అయ్యేటట్లేదు మంచి క్యారెక్టర్స్ రా కష్టమేమో అన్న ఉద్దేశంతో సరే అని సీరియల్స్ వైపు ట్రై చేద్దామని చెప్పి అట్లా తిరిగి తిరిగి ఈటీవీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆడిషన్స్ చేశాను ఆడిషన్ చేశాను ఓకే అనేసారు కొత్త సీరియల్కి సరే ఓకే అనేసారు కదా అనుకునేటానికి అది క్యాన్సిల్ అయ్యింది స్టార్ట్ అవ్వాలి సీరియల్ బాగా ఏంటని మళ్ళీ ట్రయల్స్ నా ప్రయత్నాల్లోనే ఉన్నా కానీ ఏదో అవకాశం రావట్లేదు ఇంకా కొంచెం ఇబ్బంది డిప్రెషన్ టైప్ అట్లా ఉంటుంది స్టార్టింగ్లోనే అసలు ఇంకెవ్వరు రిసీవ్ చేసుకోవట్లేనన్ను నేను ఎన్ని ఆఫీస్లో తిరుగుతున్నాను ఎన్ని ఫోటోలు ఇస్తున్నాను నాకు ఎవ్వరు కాల్ బ్యాక్ కూడా చేయట్లేదు కనీసం అన్న ఫీలింగ్లోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ కాల్ వచ్చింది సిక్స్ మంత్స్ తర్వాత ఈటీవీ నుంచి అరే మళ్ళీ పిలిచారు కదా అని చెప్పి వెళ్తే మళ్ళీ ఆడిషన్ చేశారు ఓకే అన్నారు డేట్స్ ఇచ్చారు మళ్ళీ కాల్లేదు నార్మల్గా డైరెక్టర్ ఓకే అనే సార్ ఈ అబ్బాయి నాకు ఓకే అన్నారు డైరెక్టర్ అప్పుడు ఎవరు ఉన్నారు మేనేజర్కి మాట్లాడుతాడు అనగానే డేట్స్ ఇచ్చారు ఓకే స్టార్ట్ అయిపోయింది కదా అనుకున్నాను నేను చూస్తే మళ్ళీ కాల్లేదు మళ్ళీ ఒక ఎయిట్ మంత్స్ వరకు కాల్ వచ్చింది మళ్ళీ వెళ్ళాను లొకేషన్కి మళ్ళీ టెస్ట్ చేశారు ఆర్టిస్ట్తో పాటు టెస్ట్ చేశారు ఈసారి డైరెక్ట్గా ఓకే కేమైనా టెస్ట్ అయిపోయింది ఓకే అన్నారు మళ్ళీ విలువలేదు ఏహా ఏంటి ఊరికే పిలుస్తున్నారు ఆడిషన్ అంటారు ఆశీన్ చేయ అంటారు ఇది చేయ మళ్ళీ ఏమి ఉండదు డేట్లు చెప్తున్నారు క్యాన్సిల్ అవుతుంది అయిపోయిన అవసరం లేదు మనకి ఇంకా ఈటీవీకి వెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయాయి కొంచెం నిరుత్సాహం నిరుత్సాహంతో ఉంటుంది కదా అప్పుడు ఇంకా పిల్లోడిని ఏ ఇంకా ఈటీవీకి మనం అని ఫిక్స్ అయిపోయాయి మళ్ళీ ఒక ఇమీడియట్గా ఒక టూ మంత్స్కి కాల్ వచ్చింది టూ మంత్స్కి కాల్ వస్తే లేదండి నాకు ఒంట్లో బాగాలేదు నేను రాలేనని చెప్పా బాగానే ఉన్నా యాక్చువల్గా వద్దని చెప్పాను ఏ లేదండి మీరు వచ్చి ఒక టూ డేస్ చేయండి ఇంట్రొడక్షన్ ఒకటి చేద్దాము తర్వాత మీరు ఈటీవీ భార్యమని సీరియల్ కోసం ఫస్ట్ ఫస్ట్ యా అంటే నేను ఇంక ఈటీవీకి వెళ్ళొద్దాన్ని ఫిక్స్ అయ్యా యాక్చువల్గా అనుకున్నారు వీళ్ళు ఊరికే పిలుస్తారు మళ్ళీ ఆడిషన్ చేసి వదిలేస్తారన్న ఫీలింగ్ వచ్చేసింది అంటే మూడు సార్లు జరిగింది అంతకుముందు పిలిచినా వెళ్ళొద్దా మీరు ఫిక్స్ అయ్యారు అందుకు నేను లేదండి అని అబద్ధం చెప్పాను సరే అండి ఆరోగ్యం జాగ్రత్త అనేసి పెట్టేశారు మళ్ళీ వన్ మంత్ కాల్ చేశారు బా వీళ్ళు మళ్ళీ అట్లనే పిలుస్తారు ఏందని కాల్ కాల్తే ఆరోగ్యం ఎలా ఉంది బాగుందా అన్నారు ఫైన్ సార్ అన్నారు ఆఫీస్కి రాగలుగుతారా అన్నారు మరి వీళ్ళు ఇన్నిసార్లు చేశారు మళ్ళీ ఒకవేళ నిజంగానే ఉందేమో క్యారెక్టర్ వెళ్ళకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతా లేదని వస్తున్నాను సార్ అని చెప్పి వెళ్ళా వెళ్ళిన తర్వాత మేనేజరు ఆరోగ్యం ఎలా ఉందా భయాన్ని బాగుంది రైటర్ గారి దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి రైటర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు ఆ భరదోజ్ గారు నాకు ఆల్రెడీ తెలుసు కదా ఓకే ఓకే చేశాను క్యారెక్టర్ నాకేం ప్రాబ్లం లేదు అని భరదోజ్ గారు ఆరోగ్యం ఎలా ఉంది అంటున్నాడు డైరెక్టర్ గారు గారు రైటర్ రైటర్ ఓకే సార్ అన్న అంటే నాకు హెల్త్ బాగా అని చెప్పి మొత్తం ఇటీవల తెలిసింది అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు నా గురించి వాళ్ళ దృష్టిలో నేను ఉన్నాను కానీ నేనేమనుకో అంటే ఫూలిష్గా వీళ్ళేం పిలుస్తారు ఆడిషన్ చేసి వదిలేస్తారన్న ఓకే అబ్బా ఏంటబ్బా బాయ్ బాగుంది రిసీవ్ బాగా చేసుకుంటున్నారు నెక్స్ట్ డే షూటింగ్ అన్నారు నెక్స్ట్ డే షూటింగ్కి కాపు గారు డైరెక్టర్ ఇంట్రొడక్షన్ అయిపోయింది ఓకే కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ ఎస్ నా ఫస్ట్ డైరెక్ట్ చిత్ర మీకు